हेलो एवरीवन ईरोज मनी सेविंग टिप वीडियो वच्चेटप्पटिकि 20 रूपीस अंड 10 रूपीस तो टिप अयिते चूपिस्तुन्नानंडि ईजी गा चेयोच्चु ईजी एं कादु कोंचेम मनमु 10 डेस् कि ओक बैच इलागा 1 मंथ कि अयिते चेस्तां अन्नमाट सो ईजी एं कादु कोंचेम मिडिल क्लास वाळ्ळकि कष्टमे अवोच्चु एंदुकंटे मनं वेल्ले कोंदि पेंचुकुंटू वेल्तां काबट्टि కొంచెం కష్టమే అవ్వచ్చు మన 10 డేస్కి 200 రూపీస్ వరకు సేవ్ చేయాల్సి ఉంటుంది సో కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళు చేయలేము అనుకున్న వాళ్ళు 10 రూపీస్తో కూడా నేను ఆల్టర్నేట్ చెప్తున్నానండి సో చాలామంది మెసేజ్ చేస్తున్నారు ఎవ్రీ వీక్ 200 రూపీస్ సేవ్ చేయడం అంటే సాధ్యమవుతుందా అని మెసేజ్ చేస్తున్నారు అందుకోసమని నేను ఆల్టర్నేట్ కూడా చెప్తున్నాను మీకు 20 రూపీస్తో మీకు పాసిబుల్ అయితే 20 రూపీస్తో చేసుకోండి పర్వాలేదు 200ఏ కాబట్టి సో ఎవ్రీ 10 డేస్కి 200 కాబట్టి వేసుకుంటాము అనుకున్న వాళ్ళు చేయండి లేదు అంటే 10 రూపీస్తో స్టార్ట్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి 2 టిప్స్ నేను షేర్ చేస్తాను అన్నమాట ఇక్కడ చూడండి 1 మంత్ 30 డేస్ కూడా 3 బ్యాచెస్ లాగా వేశాను 10 డేస్ ఒకటి అంటే 10 డేస్కి చేస్తామన్నమాట సో రీస్టార్ట్ చేసుకుంటాం ఈ ప్రాసెస్లో వచ్చి పెంచుకుంటూ వెళ్ళే ప్రాసెస్సే రీస్టార్ట్ చేస్తామన్నమాట ఫస్ట్ డే వచ్చేసి 20 రూపీస్ వేస్తాం సెకండ్ డే వచ్చి 40 రూపీస్ థర్డ్ డే 60 ఇట్లాగా 20 20 పెంచుకుంటూ వెళ్తాం ఫిఫ్త్ డే 100 సిక్స్త్ డే 120 సెవెంత్ డే 140 ఎయిత్ డే 160 నైన్త్ డే 180 200 అగైన్ మళ్ళీ రీస్టార్ట్ చేస్తాం 11th అంటే 10 డేస్ అయిపోయింది కదా 11 డే నుంచి మళ్ళీ 20 రూపీస్ 40 60 80 100 తర్వాత 120 140 160 180 200 మళ్ళీ సేమ్ ప్రాసెస్ 21 డే నుంచి 20 40 60 80 100 120 140 160 180 200 ఇట్లాగా ఎవ్రీ 10 డేస్ కి మనము 20తో స్టార్ట్ చేస్తాము 200తో ఆపేస్తాము ఇది 10 డేస్ లాగా చేసే ప్రాసెస్ అన్నమాట 1 మంత్కి ఈ ప్రాసెస్ అయితే చేస్తాము 10 డేస్కి మనకు వచ్చే అమౌంట్ ఎంత అంటే చూడండి ఫస్ట్ 10 డేస్కి మనం ఎవ్రీ 10 డేస్ సేమ్ అమౌంట్ వేస్తున్నాం ఏం పెంచట్లేదు ఏం లేదు కదా ఫస్ట్ 10 డేస్కి మనకు వచ్చే అమౌంట్ వచ్చేసి 1100 రూపీస్ అయితే మీరు సేవ్ చేస్తారు 20 రూపీస్తో స్టార్ట్ చేస్తే కనుక 10 రోజులకి 1100 రూపాయలు అయితే మీరు సేవ్ చేస్తారు ఇక్కడ 30 రోజులకి చూసుకుంటే 30 డేస్కి 1100 × 3 అప్పుడు మీరు 1 మంత్కి 30 డేస్ అంటే 1 మంత్ కదా 1 మంత్కి మీరు సేవ్ చేసే అమౌంట్ వచ్చేసి 3300 రూపాయలు అయితే సేవ్ చేస్తారు ఈ ప్రాసెస్లో పర్వాలేదు కొంచెం కష్టమైన మేము చేసుకుంటాము ఒక ఛాలెంజ్ లాగా సో అమౌంట్ కావాలి అనుకుని చేసే వాళ్ళకి ఇలా చేసుకొని చూడండి 20 రూపీస్తో స్టార్టింగ్ కాబట్టి సో ఈజీగానే చేయొచ్చు మనము సో మంత్లీగా 10 డేస్గా చేసుకుంటున్నాం అన్నమాట రీస్టార్ట్ చేసుకుంటాము ఒక్క మంత్కి మీకు వచ్చేటప్పటికి 3300 రూపాయలు అయితే సేవ్ చేస్తారండి ఈ ప్రాసెస్లో సో ఇదే ప్రాసెస్ని మీరు 12 మంత్స్కి అంటే 1 ఇయర్కి చూసుకుంటే 12 మంత్స్కి కనుక చూసుకుంటే సేమ్ ప్రాసెస్ మీకు మంచి అమౌంటే వస్తుందండి 3300 × 12 సో మీకు వచ్చే అమౌంట్ ఎంత అంటే 39600 రూపీస్ వరకు మీరు సేవ్ చేస్తారు 39600 అంటే ఒక్క 400 రూపీస్ మీరు యాడ్ చేసుకుంటే 40000 రూపాయలు మీరు సేవ్ చేస్తారండి ఈ ప్రాసెస్లో 40000 రూపాయల వరకు సేవ్ అవుతుందన్నమాట పర్వాలేదు కష్టమైన మేము చేస్తాము 1 ఇయర్కి 40000 అంటే చాలా పెద్ద అమౌంట్ కదండి మిడిల్ క్లాస్ వాళ్ళకి హౌస్ వైఫ్స్కి కానివ్వండి సో చాలా పెద్ద అమౌంటే కదా కష్టం అనుకోకుండా మేము చేస్తాము 20 రూపీస్ నుంచి స్టార్ట్ చేసుకోవడం కాబట్టి పర్వాలేదు అనుకుని చేసుకునే వాళ్ళకి సంవత్సరానికి మనకి 40000 దాకా వస్తుందండి ఇదే ప్రాసెస్ని మీరు 5 ఇయర్స్ కనుక చూసుకుంటే 39600 × 5 అండి 5 వేసుకొని చూసుకుంటే మీకు వచ్చే అమౌంట్ ఎంత అంటే నియర్లీ దాదాపుగా మీరు 2 లక్షల వరకు సేవ్ చేయొచ్చు అంటే 198000 రూపాయలు మీరు సేవ్ చేస్తారు
2000 యాడ్ చేసుకుంటే మీకు 2 లక్షల రూపాయలు అనేది అయిపోతుందన్నమాట. చూసారా ఎంత పెద్ద అమౌంట్ వచ్చిందో. మనం స్టార్ట్ చేసింది 20 రూపీస్ తో స్టార్ట్ చేసామండి. 10 రూపీస్ అంటే 10 డేస్ మనం చేసుకుంటున్నాం అన్నమాట. 10 డేస్ కి మళ్ళీ రీస్టార్ట్ చేస్తాం. మామూలుగా అయితే కంటిన్యూ చేసే ప్రాసెస్ కాదు ఇది. కంటిన్యూ చేయాలి అంటే ఏం చేస్తాం, మనం పెంచుకుంటూ వెళ్ళాం అనుకోండి 11th డే వచ్చి ఏం చేయాలి, 220 రూపాయలు వేయాలి. 12th డే అంటే 12వ రోజు వచ్చి 240 వేయాలి. అలా చేయట్లేదు మనం, పెంచుకుంటూ వెళ్ళట్లేదు. కొంచెం అలా చేస్తే ఇంకా బర్డెన్ అవుతుంది అంటారు కాబట్టి. సో ఇది రీస్టార్ట్ చేసే ప్రాసెస్ అన్నమాట. 10 డేస్ కి 200 వేసి ఆపేస్తాము. మళ్ళీ 11th డే 20 రూపీస్ నుంచి స్టార్ట్ చేస్తాము, 200 తో ఆపేస్తాం. మళ్ళీ 21 డే 20 రూపీస్ తో స్టార్ట్ చేస్తాము, 30 డే వచ్చేది 200 రూపీస్ తో ఆపేస్తాం. ఇట్లా రీస్టార్ట్ చేసుకుంటూ చూసుకుంటే మీరు ఎవ్రీ 10 డేస్ కి కనుక చూసుకుంటే 1100 రూపీస్ అనేది వస్తుంది, 1100 రూపాయలు వస్తుంది. 30 రోజులకు చూసుకుంటే 3300 రూపాయలు సేవ్ చేస్తారు. ఇదే ఒక 1 ఇయర్ కి చూసుకుంటే మీరు 39600 చేస్తారనమాట. 5 సంవత్సరాలకి చూసుకుంటే మీకు 198000 రూపాయలు అయితే మీరు సేవ్ చేస్తారు ఈ ప్రాసెస్లో. 10 రూపీస్ ప్రాసెస్ అండి ఇది. అదే సారీ 20 రూపీస్తో అయితే చూపించింది ఫస్ట్ మెథడు. ఇది కష్టమక్క, మేము ఇంత వెయ్యలేము, 200 వరకు మాకు ఉండదక్క అనుకున్న వాళ్ళు 10 రూపీస్తో స్టార్ట్ చేయండి. మిడిల్ క్లాస్ వాళ్ళు హోమ్ మేకర్స్తో 10 రూపీస్తో స్టార్ట్ చేసి చూడండి మీకు. సో ఇంత అమౌంట్ రాకపోయినా దీనిలో హాఫ్ అమౌంట్ అయినా వస్తుంది కదా, ఎంతో కొంత సేవ్ చేస్తాను కదా. ఈజీ ప్రాసెస్ అనేది చూపిస్తున్నాను. 10 రూపీస్తో కూడా చూద్దాము. సో సేమ్ ప్రాసెస్ అండి. సో ప్రతిరోజు కూడాను 10 రూపీస్ వేసుకోవడమే. ఇక్కడే నేను చూపించేస్తున్నాను 10 డేస్కి. 10 డేస్ అంటే 10 రూపీస్ నుంచి పెంచుకుంటూ వెళ్తాము. 40, 50, 60, 70, 80, 90, 100 మనకి అయిపోతుంది. మళ్ళీ అగైన్ 11th డే నుంచి ఏం చేస్తాము, రీస్టార్ట్ చేస్తాం ప్రాసెస్, అంతే కదా. 11th డే నుంచి మళ్ళీ 10 రూపీస్ వేసుకుంటాం. 12th డే 20 రూపీస్. ఇట్లా నాకు ఇక్కడ పేజ్ లేదని నేను ఇక్కడ జస్ట్ చూపిస్తున్నాను. సేమ్ ప్రాసెస్ మన చూడండి. 10 రూపీస్తో వచ్చేటప్పటికి మనకి ఎవ్రీ 10 డేస్కి వచ్చి 100 రూపీస్తో సేవింగ్ అనేది ఆపేస్తామన్నమాట. 10 రూపీస్తో స్టార్ట్ చేస్తాము, 20, 30, 40 ఇలా వేసుకుంటూ 10వ రోజు వచ్చి 100తో ఆపేస్తాము. తర్వాత వచ్చేసి మనము ఒక్క అంటే ప్రతి 10 రోజులకి కనుక అమౌంట్ చూసుకుంటే, సో ఎవ్రీ 10 డేస్కి చూసుకుంటే 550 రూపీస్ అవుతుందన్నమాట. అలాగ 30 రోజులకి చూసుకుంటే, 1 మంత్కి చూసుకుంటే మనకి 1650 రూపాయలు అవుతుంది. 1 మంత్ 1650 ఇంటూ మనము 12 మంత్స్కి, 1 ఇయర్కి కనుక చూసుకుంటే 19800 రూపాయలు మీరు ఒక్క సంవత్సరానికి అయితే సేవ్ చేస్తారంటే, 200 యాడ్ చేసుకుంటే మీకు 20000 రూపాయలు అయితే వస్తుంది ఈ ప్రాసెస్. 10 రూపీస్ ప్రాసెస్లో అండి. సో ఇదే అమౌంట్ మీరు 5 ఇయర్స్ కనుక చేసినట్లయితే, కంటిన్యూగా చేశారనుకోండి ఈ ప్రాసెస్ని 5 ఇయర్స్ కనుక చేస్తే చూడండి మీకు వచ్చే అమౌంట్ ఎంత అంటే 19800 ఇంటూ 5 అండి, నియర్లీ మీకు వచ్చేసి 1 లాక్ వరకు మీరైతే సేవ్ చేసుకోవచ్చు. అంటే 99000 వరకు సేవ్ చేసుకోవచ్చు. 1000 రూపీస్ యాడ్ చేసుకున్నా మీకు వచ్చేసి 100000 రూపాయలు అయితే అయిపోతుందన్నమాట. సో ఇట్లాగా ఈ ప్రాసెస్లో అయితే 10 రూపీస్తో స్టార్ట్ చేసి చూడండి. 20తో మేము చేయలేము అనుకున్న వాళ్ళు 10 రూపీస్తో ప్రాసెస్ అయితే చేయండి. ఇక్కడ 2 టిప్స్ లాగా మీకు చెప్పానండి. హోమ్ మేకర్కి, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి కానివ్వండి, మనము ఇన్కమ్ వచ్చే వాళ్ళకి, సో ఎవ్రీ మంత్ వచ్చే వాళ్ళకి, ఎవ్రీ డే వచ్చే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది టిప్ అయితే. సో 20 రూపీస్తో 10 రూపీస్తో మనము మంత్లీ టిప్, 10 డేస్ టిప్ అనుకోవచ్చు ఇది. 10 డేస్కి మనము రీస్టార్ట్ చేసుకుంటూ ఉంటామన్నమాట ప్రాసెస్ అనేది. 10 డేస్ అయితే రీస్టార్ట్ చేసుకుంటామండి ప్రాసెస్ అనేది. సో 20 రూపీస్తో కొంచెం కష్టమవుతుంది అనుకున్న వాళ్ళు 10 రూపీస్తో స్టార్ట్ చేసి చూడండి. ఫస్ట్ 10 రూపీస్తో స్టార్ట్ చేసి చూడండి. 10 డేస్ వచ్చేటప్పటికి 100 రూపీస్తోనే ఆపేస్తాము. ఇలా 100 రూపీస్తో ఆపేస్తాము, 550 రూపీస్ అవుతుంది ఒక 10 డేస్కి వచ్చి మనకి. అలా మనము 30 డేస్ చూసుకుంటే 1650 రూపాయలు అయితే అవుతుందన్నమాట. ఇట్లాగ 1 ఇయర్కి చూసుకుంటే 19800 అవుతుంది. 5 ఇయర్స్కి చూసుకుంటే 99000 రూపాయలు, అంటే నియర్లీ 100000 రూపాయల వరకు మీకు సేవ్ అవుతుందండి. సో ఇదే ఈరోజు సేవింగ్ టిప్ అయితే. మీకు 20 రూపీస్తో అండ్ 10 రూపీస్తో సేవింగ్ టిప్స్ అయితే ఇవేనండి. 2 టిప్స్ కూడా నచ్చాయనుకుంటున్నాను. ఎవరైనా ఈజీగానే ఫాలో అవ్వచ్చండి కొంచెం.
సో ఈ 20 రూపీస్తో చేసుకుంటే ఎక్కువ మనీ వస్తుంది, పర్వాలేదు మేము ఛాలెంజ్ లాగా తీసుకొని చేస్తాము. 200 రూపీసే కదా ఎవ్రీ 10 డేస్కి, కొంచెం కష్టం అయ్యేది మాకు వెళ్ళేకుంది. మేము చేయగలము అనుకున్న వాళ్ళు ఒక ఛాలెంజ్ లాగా తీసుకుని చేయండి, మంచి అమౌంట్ వస్తుంది. చూసారా మీకు 5 ఇయర్స్కి చూసుకుంటే 198,000 వరకు మీరు సేవ్ చేస్తారండి, అంటే 2 లక్షల రూపాయలు వస్తాయి, సంవత్సరానికి 40,000 రూపాయల వరకు వస్తుందన్నమాట మీకు. సో 220 రూపీస్తో కనుక చేస్తే. సో హోమ్ మేకర్స్ కానివ్వండి, ఎవరైనా మా ప్రతిరోజు వేస్ట్ ఖర్చులు పెట్టే కంటే ఖర్చులు తగ్గించుకొని సో ఇలా చేసి చూడండి, మీకు మంచిగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. టిప్ అయితే టిప్ నచ్చింది అనుకుంటున్నానండి, ఈరోజు కూడా 2 టిప్స్ అయితే నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చింది వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ ఇవ్వండి వీడియో కనుక నచ్చితే. సో ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, సో ఆ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను మనీ సేవింగ్ వీడియోస్. ఇంకా అవే కాకుండా గోల్డ్ సేవింగ్ వీడియోస్ కానివ్వండి, ఇంకా ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేయాలనేది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. సో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఎలా ఉందనేది కూడా. సో ఈరోజుకి వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను, వీడియో నచ్చితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.